నమస్కారం హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు మోడర్న్ ఐ హాస్పిటల్ వైద్యులు ప్రముఖ కాంట్రాక్ట్ అండ్ ఐ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ జి విష్ణుతేజ గారు. కంటి సంబంధిత సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861230399 కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు హెల్త్ లైన్ సార్. సార్ అసలు నేత్రదానం అంటే ఏంటి సార్? ఈ నేత్రదానం అంటే మనకి కార్నియా అంటాము ఎస్పెషల్లీ ఇప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ చేసేటప్పుడు కన్ను దానం నేత్ర దానం చేసినప్పుడు ఏది ఉపయోగపడుతుందంటే ఈ కార్నియా నల్లగుడ్డ పార్ట్ అనేది ఉపయోగపడుతుంది దానినే మనము కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్ అని అంటూ ఉంటాము నేత్ర దానాల్లో ఇదే ఉపయోగపడుతుంటుందండి. ఓకే. అలాగే సర్ జాతీయ నేత్ర పక్షోత్సవాలు అంటే ఏంటి? జాతీయ నేత్ర దాన పక్షోత్సవాలు అని చెప్పి మనకి ఎప్పటి నుంచి జరుగుతా ఉంది నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ట్నైట్ అంటాము. సో దీనిలో భాగంగా ఏం చేస్తున్నారు అంటే జాతీయ స్థాయిలో కూడా ఈ కార్నియా వలన వచ్చిన అంధత్వం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ దాంతో పాటు ఈ నేత్రదాన ఆవశ్యకత ఎంత అవసరం ఉందనేది ప్రజలకు తెలియడం కోసం ఈ నేత్రదానం ప్రజలు చేయాలి వాళ్ళలో అవగాహన కలిగించాలని ఉద్దేశంతోనే ఈ పక్షోత్సవాలు రెండు వారాలు ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 దాకా జరుగుతుందండి. ఓకే. అలాగే సార్ నేత్రదానం వల్ల ఉపయోగాలు ఏంటంటారు? నేత్రదానం వల్ల ఉపయోగాలు అంటే కంప్లీట్లీ పేషెంట్స్ కి ఎవరికైతే కార్నియా వలన అంధత్వం ఉందో లేదంటే కార్నియా అల్సర్స్ ఉన్నాయో లేదంటే కార్నియాలో రంధ్రం పడటం ఇలాంటి వాళ్ళందరికీ మనము ట్రీట్మెంట్ మెడికల్ గా ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేస్తుంటాము. సర్జికల్ గా అవసరం వచ్చినప్పుడు మాత్రం ఆ కార్నియా అంటే నేచురల్ గా వచ్చిన ఉన్న కార్నియాని మనము సింథటిక్ గా ఆర్టిఫిషియల్ కార్నియాస్ అనేవి ఇంకా మనకి అంత ప్రాక్టీస్ లోకి రాలేదు కాబట్టి వాటికి నేచురల్ గా సహజంగా ఉన్న కార్నియానే మనము రీప్లేస్ చేయగలము. సో అలాంటి కార్నియాస్ మనము దాతలు ఇచ్చిన నేత్రాలు మాత్రమే ఉపయోగపడతాయి కానీ మిగతా వేరే ఏమీ కుదరదు. కాబట్టే ఎవరికైతే కార్నియా సమస్య ఉంటుందో వారికి ఈ నేత్రదానం ద్వారా చేసిన నల్లగుడ్డ మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఈ నేత్రదానం అనేది ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది. ఓకే. అలాగే నేత్రదానం అనేది ఎవరెవరు చేయొచ్చు అంటారు? మంచి ప్రశ్న అండి. ఈ నేత్రదానం ఎవరో చేయొచ్చు అంటే ఆ లిస్ట్ చాలా పెద్దగా ఉంటుందండి. లైక్ ఏ వయసు వారైనా చేయవచ్చు, పిల్లలు కూడా చేయవచ్చు, ఇంకా బీపీ షుగర్ ఉండే వాళ్ళు చేయొచ్చు, క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ జరిగిన తర్వాత కూడా చేయొచ్చు, అద్దాలు వాడుతున్న వాళ్ళు, ఇంకా లాసిక్ జరిగిన తర్వాత కూడా నేత్రాలు వాళ్ళు దానం చేయొచ్చు. ఆ లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా పెద్దదిగా ఉంటుంది. ఓకే. అలాగే ఈ నేత్రదానానికి ఎవరెవరు అర్హులు కాదు అని అంటారు? ఓకే. ఇది కూడా చాలా సహజంగా అందరూ అడుగుతున్న క్వశ్చన్ అండి. ఈ మనము చెప్తున్న లిస్టు చెప్పుకున్నప్పుడు ఎవరెవరు చేయొచ్చు అనే దాన్ని చూసుకున్నప్పుడు చేయకూడదు అనే లిస్టు చాలా చిన్నదిగానే ఉందండి. అంటే ఎస్పెషల్లీ మనము డోనార్స్ నుంచి శాంపిల్స్ బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేస్తాము. ఎందుకు అంటే ఆ డోనార్స్ దాతల రక్తం ఎలా ఉంది, ప్యూర్గా ఉందా, శుద్ధంగా ఉందా అనే దానికోసం అని కొన్ని ఇన్ఫెక్షన్స్ వారికి ఏమీ లేకుండా ఉండడాని కోసం అన్నట్టు కొన్ని టెస్టులు చేస్తాము. అలాంటి కొన్ని లిస్టులో ఉండే ఇన్ఫెక్షన్స్ లేని పక్షంలో వారు ఖచ్చితంగా నేత్రదానం చేయవచ్చు. అలాగే సార్ ఇప్పుడు చాలా అంటే ప్రతి ఇయర్ కూడా ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు అనేది జరుగుతూ ఉన్నాయి ఈ నేత్రదానం గురించి. సో మన ఇండియా వైస్ చూసుకుంటే పర్ ఇయర్ ఎంతమంది ముందుకు వస్తున్నారు? ఓకే, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఈ అవసరం మనకి నల్లగుడ్డు సమస్య వలన బాధపడేవారు చాలా మంది ఉన్నారు. దానికి ట్రీట్మెంట్ అయితే కార్నియా ట్రాన్స్ప్లాంట్ కానీ నల్లగుడ్డు అవసరం అయితే ఉంది. బట్ మనకి ప్రాక్టికల్గా ఈ గ్యాప్ ఎక్కడ వస్తుంది అంటే అవసరం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు బట్ దానం ఇచ్చేవాళ్ళు కానీ అవైలబిలిటీ ఆఫ్ కార్నియాస్ నల్లగుడ్డు అందుబాటులో ఉండేవి చాలా తగ్గిపోయినాయండి. సో దీన్ని నేత్ర దానం ద్వారానే మనం చేయ భర్తీ చేయగలం. మీరు అడిగింది ఏమంటారు, ఈ ఎలా ఎంతమందికి అవసరం, అవేర్నెస్ అనేది ఎంతమంది కలిగింది, అంటే మనకు ఈ నేత్రదానం చెయ్యాలి అనేది అసలు ఎంతమంది ముందుకు వస్తున్నారు? ఎస్ ఎస్, ఇప్పుడు ప్రజెంట్ దేశంలో అండి 70 లక్షల మంది ఈ కార్నియా సమస్యలో బాధపడుతూ ఉన్నారు. వీరితో పాటు ప్రతి సంవత్సరం కూడా 30,000 మంది ఎక్స్ట్రాగా కార్నియా ప్రాబ్లం వస్తూ ఉంది. సో లిస్ట్ అయితే పెరుగుతూనే ఉంది బట్ మనకి కోవిడ్ టైంలో కన్నుదానం చేసిన వాళ్ళ సంఖ్య రెగ్యులేషన్స్ వల్ల తగ్గిపోవటము అలా చూసుకుంటే సంవత్సరానికి 17,000 మాత్రమే అవైలబిలిటీ నల్లగుడ్లు వస్తున్నాయి. ఆ లిస్ట్ ఇప్పుడు కొంచెం 25,000కి వచ్చింది కానీ అది ఇంకా సరిపోదండి. ఓకే. అలాగే సార్ ఇప్పుడు పుట్టుకతో అందులుగా పుట్టిన వాళ్ళకి ఈ నేత్రదానం చేసిన వాళ్ళ ఐస్ అనేది మనం పెడితే వాళ్ళకి చూపు వచ్చే అవకాశం ఉంటుందా? మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు పుట్టుకతో అంధత్వం ఉన్న వాళ్ళలో కారణాలు ఏంటి అనేది మనం పరిగణనలోకి తీసుకున్నప్పుడు
వాళ్ళలో నరాలంతా బానే ఉంది శుక్లాలు లేవు ఓన్లీ కార్నియా ప్రాబ్లం వల్లనే వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు ఈ కాంతి కిరణాలు అనేవి కంటి లోపలికి పోకుండా ఆ నల్లగుడ్డ ప్రాబ్లం వల్ల అయిపోతుంది అలాంటి వారిలో ఈ నేత్ర కార్నియా ట్రాన్స్‌ప్లాంట్ కంటి మార్పిడి చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగం అయితే పడుతుంది బట్ దానికి కారణాలు చాలా ఉన్నాయి కాబట్టి అలాంటి వారిని మేము పరీక్షించిన తర్వాతనే ఎవరికి అది ఉపయోగపడుతుంది అనేది చెప్పడం కుదురుతుంది ఓకే అలాగే ఈ నేత్రదానానికి ఎంత సమయం పడుతుంది అంటారు నేత్రదానం అంటే కళ్ళను సేకరించడం గాని దాతల నుంచి తీసుకోవడం అనేది చాలా తక్కువ సమయం పడుతుందండి చెప్పాలంటే ఒక 10 నుంచి 15 నిమిషాల్లో రెండు కళ్ళను మనము సేకరించవచ్చు ఓకే అలాగే సర్ ఎంత వయసు వారు నేత్రదానం చేయడానికి అర్హులు yes ఇప్పుడు దీనికి ఏజ్ లిమిట్ అనేది లేదండి ఏ ఏజ్ వాళ్ళైనా నేత్రదానం చేయొచ్చు బట్ సర్జికల్ గా చూసుకున్నప్పుడు 2 సంవత్సరాల వయసు కన్నా పైన ఉన్న వారి టిష్యూస్ కొంచెం సర్జరీస్ కి ఆమోదదాయకంగా ఉంటుందన్నమాట అలాగే సర్ ఇప్పుడు కామన్ గా ఏంటంటే నేత్రదానం చేసిన తర్వాత అది వేరే వాళ్ళకి మనం ఐస్ ని వేరే వాళ్ళకి పెట్టిన తర్వాత సో అది కొంత కాలానికి ఏదైనా మార్పు రావొచ్చా ఏదైనా మార్పు వచ్చే అవకాశాలు ఇట్లాంటి ఉంటాయా సైంటిఫిక్ గా కూడా మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు ఇదేందంటే మీరు అడిగేది ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన తర్వాత రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అన్నట్టు నాకు అనిపిస్తాను మీ క్వశ్చన్ ఇప్పుడు మన శరీరంలో చాలా అవయవాలు ట్రాన్స్‌ప్లాంటేషన్ జరుగుతుంది ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటాం హార్ట్ किडनी लंग्स लिवर वीटन्नितलो पोल्चुकुंटे आर्गन ट्रांसप्लांटेशन टिश्यू ट्रांसप्लांटेशन सक्सेस नल्लगुड्डु मार्पिडिलोने एक्कुव उंदी सो ऐ ट्रांसप्लांटेशन की सक्सेस रेट मिगता वाटिकंटे चाला हाई उंदी बट वीटिलो कूडा रिजेक्शन चांसेस अयिते कोंतमंदिकि उंटुंदंडी लेकुंडा पोलेदु सो दानिकि इप्पुडु वच्चिन अड्वांस मेडिकेशन्स कानी ఓరల్ గా కాని వాళ్ళు నోటితో తీసుకునేది గాని టాపికల్ అంటాము కంటి చుక్కల మందులు ఆయింట్మెంట్ ఫార్ములా గాని చాలా అడ్వాన్సెస్ వచ్చాయి కాబట్టి ఈ రిజెక్షన్ అనేది చాలా వరకు తగ్గుతా ఉంది సో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది అలాగే సార్ ఇప్పుడు ఈ ఐ ట్రాన్స్‌ప్లాంట్ అనే దానికి సేమ్ బ్లడ్ గ్రూప్ అలాగే ఇవన్నీ ఏదైనా మ్యాచెస్ ఇలా కలిసి ఉండాలంటారా yes ఇప్పుడు మిగతా ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ లో అయితే ఈ బ్లడ్ గ్రూప్ కంపాటిబిలిటీ టిష్యూ మ్యాచింగ్ ఇవన్నీ చూస్తారు నేత్రదానాల్లో అవన్నీ అవసరం లేదండి ఎందుకంటే నల్లగుడ్డుకున్న ప్రివిలేజ్ అంటాము దానికి మనకి బ్లడ్ సప్లై కన్నుగుడ్డుకు ఉండదు కాబట్టి వీటన్నిటితో దానికి మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు లేదు అలాగే సార్ ఇప్పుడు స్పెట్స్ పెట్టుకునే వాళ్ళు ఆల్్రెడీ సైట్ ప్రాబ్లం తోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ డొనేట్ ఐ డొనేట్ అనేది చేస్తే అది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందా ఖచ్చితంగా అండి ఇప్పుడు దీనిలో ఏంది అంటే ప్రాబ్లమ్ మీరు అడిగినట్టు అద్దాలు వాడుతున్న వాళ్ళు చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చనే దానికి అర్థం ఎందుకంటే లైట్ రేస్ అనేది కాంతి కిరణాలు అనేది కంటి లోపలికి నరాల మీద ఫోకస్ అవడానికి నల్లగుడ్డు కంటిలో లెన్స్ ఇలాంటివన్నీ కారణం ఉంటాయి సో ఇలా అద్దాలు పెట్టడం ద్వారా ఆ కాంతి కిరణాలు ఫోకస్ అవుతా ఉంటాయి ఈ నేత ఈ అద్దాలు ఉన్నంత మాత్రాన వారు చేయకూడదు అనేది లేదండి యాజ్ లాంగ్ యాజ్ అంటే ఆ కార్నియాస్ క్లియర్ గా ఉండటం వరకు మచ్చలు గాని ఇన్ఫెక్షన్ గాని ఏమీ లేనంత వరకు వాటిని ఉపయోగంలోకి తీసుకోకూడదు అలాంటివి ఏమీ లేదు ఉపయోగపడతాయండి ఉపయోగపడతాయి అలాగే సార్ ఇప్పుడు ఒక పేషెంట్ వాళ్ళు ఐ డొనేట్ చేయాలి అని అనుకుంటే స్వచ్ఛందంగా వాళ్ళే దానికి ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుందా లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్టర్ డెత్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దానికి ఓకే చెప్పొచ్చు అంటారా yes అండి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేత్రదానం అనేది మనము ఓన్లీ మరణించిన వారి తర్వాత నుంచి వారి నుంచి సేకరిస్తాం తప్పితే జీవించిన వారి నుంచి మనం సేకరించం సో ఐ డొనేషన్ ప్లెడ్జ్ అనేది ఉండండి ఫామ్స్ ఉంటాయి సో ఎవరైతే చేయాలనుకుంటున్నారో దానము అది ఆ ప్లెడ్జ్ లో వాళ్ళు ఫిల్ చేసి మాకు ఇచ్చినట్లయితే మేము సేవ్ చేసుకుంటాము అదే విధంగా వారు కూడా వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మరణించిన తర్వాత కుటుంబ సభ్యుల అంగీకారం గాని వారి సహకారం లేకుండా మేము ఇది చేయడం అనేది కొంచెం కష్టమవుతుంది కాబట్టి కుటుంబ సభ్యులు కూడా వారికి ఉన్న అవేర్నెస్ తో వారు స్వచ్ఛందంగా చేయాలనుకున్నప్పుడు ఈ కన్నుదానం నేత్రదానం అనేది సక్సెస్ గాని అనుకూలత అనేది ఇంకా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఓకే సర్ కాలర్ ఉన్నారు తీసుకుందాం షాయిదా గారు నమస్తే అండి హలో షాయిదా గారు నమస్తే నమస్తే మేడం డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి ఓకేనా మీ క్వశ్చన్ ఏంటో క్లియర్ గా డాక్టర్ గారిని అడగండి
నాకు ఏ స్టాండర్డ్ నుంచి కళ్ళు కనిపించవు. ఓకే అండి. ఆ సాయి దగ్గర చెప్పండి అండి. అంటే సైట్ ఉంది, నేను స్పెక్స్ వాడతాను కూడా. ఓకే అండి. ప్రెసెంట్ ఇప్పుడు నేను హౌస్ వైఫ్, నాకు 32 ఏజ్ ఉంది. ఓకే. నేను కళ్ళు ఇవ్వచ్చా అన్నది. ఓకే అండి. ఇప్పుడు మీరు 32 ఇయర్స్ అంటున్నారు, మీరు అద్దాలు వాడుతున్నారు కానీ మీకు సరిగ్గా కనిపించట్లేదు అంటున్నారా? ఆ లాంగ్ సైట్ ఉంది. లాంగ్ సైట్ ఉంది. అద్దాలు పెట్టుకుంటే బాగా అనిపిస్తుందండి? ఆ ఓకే, కనిపిస్తుంది. కనిపిస్తుంది. సో మీరు ఇంతకు ముందు ఐ ఎగ్జామినేషన్ డాక్టర్ దగ్గర చూపించుకున్నారండి, కంటి డాక్టర్ దగ్గర? ఆ చూపించుకున్నాను. ఓకే. చూపించుకున్నప్పుడు మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్టు ఏమైనా మీకు తెలియజేశారా డాక్టర్ గారు? దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే మీ నేత్రాల్లో ప్రాబ్లం అయితే ఏమి లేదు, సో మీ నల్లగుడ్డు కూడా క్లియర్ గా బాగుంటుంది. సో దాని మీనింగ్ ఏంది అంటే మీరు అద్దాలు వాడుతున్నా కూడా మీరు నేత్ర దానం చేయవచ్చండి. ఒకటండి, మీరు అద్దాలు వాడుతున్నా కూడా టీవీ దగ్గరికి వెళ్తున్నారు అంటే మీ అద్దాల పవర్ ఎంత వరకు కరెక్ట్ ఉందనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయాలండి. బట్ దాని ఆ ఒక్క కారణం చేత ఈ నేత్ర దానం అనేది ఎఫెక్ట్ అవుతుంది అనే దానికి లేదండి. ఓకే సార్. అలాగే ఇప్పుడు లేజిక్ అలాగే క్యాటరాక్ట్ ఈ ఆపరేషన్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ ఐ డొనేషన్ కి పనికొస్తారా? ఎస్ అండి, ఇది చాలా మందిలో ఉండే అపోహనే. అద్దాలు కాకుండా ఆపరేషన్ జరిగిన తర్వాత చేయొచ్చా లేదా అంటే ఖచ్చితంగా చేయొచ్చండి. ఎందుకంటే ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు అడ్వాన్స్ ఫేకో మెషిన్స్ కానీ అడ్వాన్స్ విస్కో కానీ ఇలాంటి అడ్వాన్స్ వచ్చినప్పుడు మనం చేసే సర్జరీ వల్ల నల్లగుడ్డు ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వట్లేదు. సో పోస్ట్ ఆప్ ఆపరేషన్ తర్వాత కూడా కళ్ళు క్లియర్ గా ఉంటాయి. వాళ్ళ ఎండోథీలియల్ కౌంట్ అంటాము, కళ్ళల్లో నల్లగుడ్డులో ఉండే కణాల సంఖ్య కూడా ఏవి మార్పులు చెందవు. కాబట్టి వాటి సక్సెస్ అంటే వాళ్ళ నుంచి సేకరించిన కన్ను మనము ట్రాన్స్ప్లాంట్ చేసినా గానీ ఆ సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. ఓకే. అలాగే డొనేట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఏ వయసు నుంచి మనం రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు? రిజిస్టర్ అంటే అండి, ఇప్పుడు మనము డొనేట్ చేసే వాళ్ళలో ఫస్ట్ యాజ్ యూజువల్ మా మేజర్స్ ఉన్న వాళ్ళు ఏదైతే డైరెక్ట్గా చేసుకుంటూ ఉండొచ్చు. మైనస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండటం మంచిదే, బట్ కుటుంబ సభ్యులు ఎప్పుడైనా కానీ వారు కూడా ఆ డొనేషన్లో వాళ్ళ అంగీకారం కూడా తెలుపుతున్నప్పుడు బాగుంటుందండి. బాగుంటుంది. ఓకే. అలాగే వన్స్ ఐ అనేది మనం తీసుకుంటే వాళ్ళు డొనేట్ చేసిన తర్వాత దాన్ని ఎలా స్టోర్ చేస్తారు, అసలు ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందంటారు? చాలా టెక్నికల్ గా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఐ డొనేషన్ చూసుకున్నప్పుడు అంటే ఇంతకు ముందు కాలంలో మనకి వేరే ఈ టిష్యూ మీడియం ఇలాంటివి లేనప్పుడు మొత్తం హోల్ గ్లోబ్ అంటాము, కంటి మొత్తాన్ని దాన్ని రిట్రీవ్ చేసుకున్న తర్వాత వాటిని ఒక 4 డిగ్రీ సెల్సియస్లో మనం స్టోర్ చేయడం జరుగుతుందండి. కానీ ఇప్పుడు మనకు వచ్చిన అడ్వాన్సెస్లో ఆధునీకరణలో టిష్యూ మీడియం అంటారు, అంటే టిష్యూ మనము శరీరంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వాటి హెల్త్ బాగుండాలి అన్నప్పుడు వాటిని ఒక టిష్యూ మీడియంలో పెడతాము. కార్నిసాల్ అంటాము, ఆప్టిసాల్ అంటాము, ఇలాంటి రకరకాల మీడియంస్ వచ్చినప్పుడు వాటి లైఫ్ స్పాన్ 1 వీక్ నుంచి 14 డేస్ వరకు మనం నిల్వ చేయగలము. సో ఈ 14 డేస్ టైంలో మనము పేషెంట్స్కి ఇన్ఫార్మ్ చేయటము వారు వచ్చినప్పుడు వాళ్ళకు ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకే సార్, నాగార్జున గారు లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. నాగార్జున గారు నమస్తే అండి. నాగార్జున గారు నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు నుంచి. డాక్టర్ గారు ఉన్నారు మనతో పాటు, మీ సమస్య ఏంటో చెప్పండి. నా సమస్య మేడం, నాకు 3 మంత్స్ యాక్సిడెంట్ అయింది. చెప్పండి చెప్పండి చెప్పండి. యాక్సిడెంట్ అయింది, తర్వాత ఏంటి నాకు కూర్చునే ఒక ఐస్ పోయింది, డెత్ అనుకున్నాను. మరి అంటే నా నేత్రాలు మళ్ళీ ఒకవేళ పోతాయి, ఒకేసారి నా నేత్రాలు మళ్ళీ వేరే రకంగా ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి నేను ఒకవేళ ఏంటి అలాగే ఇప్పుడు ఎప్పుడైనా చేస్తే నాగేశ్వర గారు, మీరు మీరు చాలా అత్యవసర స్టేజ్ నుంచి కూడా బయటపడ్డారు, కానీ మీకు దాని విలువ తెలిసింది కాబట్టి నేత్రదానం చేస్తే ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనే ఆలోచన మీకు వచ్చింది, అది చాలా మంచిది. ఇప్పుడు మీరు అంటున్నారు దెబ్బ తగలటం వల్ల మీ కంటి మీ నేత్రాలు అనేవి దానం చేయవచ్చా లేదా అనేది మీ డౌట్, అంతేనండి?
ఓకే. ఇప్పుడు మీకు దెబ్బ తగిలిన తర్వాత మీకు కళ్ళలో ఏమైనా ఇబ్బంది జరిగింది, ఏమైనా డ్యామేజ్ అయింది అనేది మీకు ఏమైనా తెలియజేయడం జరిగిందా? ఓకే, వాడికి ఏమైనా శస్త్రచికిత్సలు ఏమైనా జరిగినాయా అండి? ఆపరేషన్లు ఏమైనా జరిగినాయా? ఓకే, సో మీకు దాని తర్వాత చూపు అనేది కూడా తగ్గడం లాంటివి ఏం లేదు కదండి? ఓకే, సో మీరు చెప్పే ప్రాబ్లం వస్తుంటే అంతా ఎముకలకి రిలేటెడ్ గానే కనిపిస్తుంది, కానీ మనకి కంటి నల్లగుడ్డు దెబ్బతిన్నట్టు నాకేం అనిపించట్లేదండి. సో అదేనండి, దానివల్ల మనకి నేత్రాలు ఏమివి దెబ్బ తగిలినప్పుడు నల్లగుడ్డు అంతా బాగున్నప్పుడు అవి చేయకూడదు, దానం చేయకూడదు అనే దానికి ఏమి అవసరం లేదండి. నేత్ర దానం చేయొచ్చు మీరు కూడా. చెప్పండి, ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు అడిగిన క్వశ్చన్ లో నెక్స్ట్ ఏంటంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలని అడిగారు, అవునా? అవునండి. దానికి మన మోడనై హాస్పిటల్ ఫోన్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి, 0861-232-4868. అలానే మీరు హాస్పిటల్ సైట్ లో చూసినప్పుడు నంబర్లు ఉంటాయి. అదేవిధంగా మనకి ఇప్పుడు సమాజంలో మోటివేటర్స్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రోటరీ క్లబ్ కానీ, లైన్స్ క్లబ్ కానీ, ఇంకా చూసుకుంటే స్వచ్ఛందంగా చాలా సంస్థలు కూడా ముందుకొచ్చున్నారు. వీరందరూ కూడా ఎప్పటికప్పుడు ఎవరైనా ఇలాంటి విషయాలు జరిగినప్పుడు కానీ ఆ కుటుంబ సభ్యులకి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. సో వాళ్ళ ద్వారా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. అలా మమ్మల్ని సంప్రదించిన వెంటనే కూడా మేము అక్కడికి చేరుకోవటం, సిబ్బందితో పాటు ఆ నేత్రదానానికి ఏమేమి అవసరమో అవన్నీ మేము చూసుకుంటాము. సో మనకి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి, బట్ మీలాంటి వాళ్ళు ముందుకొచ్చినప్పుడు ఖచ్చితంగా మనము వీటిలో మార్పులు తీసుకురావచ్చు. ఓకేనా? రైట్ నాగార్జున గారు, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, అలాగే ఇప్పుడు ఒక పర్సన్ చనిపోయిన తర్వాత ఎంతసేపట్లో, అంటే వాళ్ళు డొనేట్ చేయాలి అని అనుకుంటే ఎంతసేపట్లో మనం ఈ ఐ అనేది తీసుకోవచ్చు? ఎస్ అండి, ఇప్పుడు మరణించిన తర్వాత మనకి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా నేను ఇప్పుడే చెప్తాను. మరణించిన తర్వాత ఆ కన్ను రెప్పలు అనేది మూసి ఉంచాలి, మరణించిన వారి కంటి రెప్పలు. దానిపైన కొంచెం ఐస్ వాటర్ కానీ లేదంటే తడి కాటన్ అనేది దూదిని పెట్టినట్లయితే ఆ కార్నియా నల్లగుడ్డు ఎక్స్పోజ్ కాకుండా ఉంటుంది. దాని తర్వాత ఫ్యాన్లు కానీ అవన్నీ ఆపేస్తే డ్రైనెస్ కాకుండా ఉంటుంది. ఈ టైంలో మనము ఫోన్ చేసినప్పుడు లేదంటే ఎప్పుడైనా కానీ సేకరించేది దూరం ఉన్నా కానీ ఆ భారాలని మనం చూసుకున్నా కానీ 6 గంటల నుంచి 8 గంటల లోపల నేత్రాలు సేకరణ చేసినప్పుడు ఆ కార్నియా, ఆ టిష్యూ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, అలాగే సార్, ఇప్పుడు నేత్రదానం చేసిన తర్వాత ముఖంలో ఏమన్నా అందహీనత ఉండడం ఇలాంటివి ఉంటుందా? అస్సలు ఉండదండి. ఎలా అంటే మీరు చెప్పేంత వరకు కూడా నేత్రదానం జరిగింది అని ఇంకొకరికి అర్థం కాదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకునేది కూడా నల్లగుడ్డు మాత్రమే స్వీకరించడం జరుగుతుంది. సో చేసేటప్పుడు ప్రొసీజర్లో కూడా ఎక్కడా కూడా బ్లడ్ రావటం కానీ ఉండదు, ఎక్కడ డిస్టర్బెన్స్ రావటం ఉండదు, కంటి రెప్పల్లో మార్పులు ఉండదు, కుట్లు వేయటం ఉండదు. సో ఎక్కడా కూడా మీరు చెప్పేంత వరకు కూడా తెలియదు అన్నమాట. సో అంత యాజ్ ఇట్ ఈస్ నేచురల్ నార్మల్ గా ఉంటుంది. ఓకే, అలాగే ఇప్పుడు నార్మల్ డెత్ వాళ్ళే చేయొచ్చా, లేదంటే లైక్ యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా నేత్రదానం అనే దానికి అర్హులు అంటారా? అవునండి, మంచి క్వశ్చన్. ఇదేంటంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ చాలా కామన్గా జరుగుతుంటాయి, కొంతమంది సూసైడ్స్ వల్ల, ఇలా రకరకాలుగా కారణాలతో మరణించిన వారైనా కానీ మనకి కారణం తెలిసినప్పుడు, మనకి యాజ్ లాంగ్ యాజ్ తెలిసినప్పుడు మనకి ఇబ్బంది ఏం లేదు. కొన్ని డెత్ డ్యూ టు అన్నోన్ కాజ్ అంటాం, అంటే మరణించిన కారణాలు తెలియకపోవటం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పాయిజనింగ్, ఏమైనా పాయిజన్ తీసుకున్నా, ఏమైనా ఏమంటారు స్నేక్ బైట్ కానీ లేదంటే ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల మరణించిన, అలాంటప్పుడు వారి బాడీలో ఆ పాయిజన్ కానీ టాక్సిక్ సబ్స్టెన్స్ ఉంటుంది కాబట్టి వాటిని మనం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో యాజ్ లాంగ్ అంటే మనకి
అందుకే మనకి మరణించిన వారి డీటెయిల్స్ ఎంత తెలుసుకోగలిగితే అంత మంచిది. బట్ స్టిల్ అయినా కూడా అయినప్పటికీ ఆ లిస్ట్ అనేది చాలా తక్కువ కాబట్టి ఇబ్బంది లేదు. చాలా బ్లడ్ టెస్ట్ మేము అట్లా శాంపిల్ కలెక్ట్ చేస్తాం కాబట్టి మేము ఫర్దర్ గా మళ్ళీ ఫిల్టర్ చేస్తాం ఆ లిస్ట్. ఓకే. అలాగే సార్ ఇప్పుడు ప్రస్తుతం కాలంలో అయితే చాలా మంది పెద్ద ఒక వయసు వచ్చిన తర్వాత షుగర్ ఇలాంటి వాటికి అంత ఎఫెక్ట్ అవుతూనే ఉన్నారు కదా. సో షుగర్ వస్తే ఆటోమేటిక్ గా ఐ సైట్ అనేది కూడా కొంచెం తగ్గడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళు బీపీ షుగర్ ఇలా ఉన్న వాళ్ళు కూడా నేత్ర దానానికి అర్హులా? కరెక్ట్ అండి. కామన్ గా సమాజంలో ఉన్న ప్రాబ్లమే చెప్పారు. ఇప్పుడు డయాబెటీస్ షుగర్ కానీ బీపీ హైపర్ టెన్షన్ కానీ వీళ్ళు ఉన్నా కానీ వారు నేత్రదానం చేయకుండా ఉండడానికి కానీ సంబంధం లేదండి. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి చూపు తగ్గడానికి కారణాలు వేరే ఉంటాయి. వాళ్ళకి డ్రై ఐ నుంచి శుక్లాలు రావటం, ఇంకా కంటి నరాల్లో డయాబెటిక్ రెటినోపతి, నరాల ప్రాబ్లం, ఇలా చాలా కారణాల వల్ల వాళ్ళకి చూపు అనేది తగ్గుతూ ఉంటుంది. కానీ వారి నల్ల గుడ్డికి షుగర్ వల్ల యాజ్ సచ్ అనేది ఏ ప్రాబ్లం ఉండదు. కాబట్టి వాళ్ళ నేత్రాలు సేకరించడం వీలవుతుంది. అంటే వాళ్ళు దానం చేసినప్పుడు ఇబ్బంది ఉండదు. ఓకే. అలాగే నేత్ర దానం చేసిన వాళ్ళకి డబ్బులు ఇస్తారా అనేది చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంది. సో ఇది ఎంత వరకు రైట్ అంటారు? ఇది నిజంగానే అపోహే అండి. నేత్ర దానం అనేది ఒక స్వచ్ఛందంగా చేసేది కానీ ఇది ఒక సేవ తో రిలేట్ అయినది కానీ ఇది వ్యాపారం కాదు. సో ఎప్పుడైనా గానీ నేత్రాలు సేకరించడం అనేది దానిలో లబ్ధి చెందేది మోటివేటర్స్ ఉండరు, ఏ సంస్థ ఉండదు, హాస్పిటల్ ఉండదు. ఇది కేవలం అందులు ఉన్నారు, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే దేశమంతటా ఈ ఐ డొనేషన్, ఐ బ్యాంక్స్ కానీ ఇవన్నీ పనిచేస్తున్నాయి. తప్పితే ఎక్కడ ఈ మనీ అనే టాపిక్ అనేది రాదండి, రాదు. అలాగే సార్ ఐ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయించుకున్న వాళ్ళకి సో ఫర్దర్ గా సైట్ రావడం లేదా వాళ్ళు తర్వాత ఈ క్యాటరాక్ట్ ఆపరేషన్స్ చేయించుకోవాల్సి వస్తే చేయించుకోవడం ఇలాంటి వాటి అన్ని కూడా ఏ ప్రాబ్లం ఉండకుండా చేయించుకోవచ్చు అంటారా? ఒకసారి మళ్ళీ అడగండి మీరు. సో ఇప్పుడు ఒక పర్సన్ వేరే వాళ్ళ కళ్ళు వీళ్ళు పెట్టుకున్నట్లయితే ఫర్దర్ గా ఫ్యూచర్ లో వీళ్ళకి ఐ సైట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తే వీళ్ళు ఆపరేషన్ చేయించుకోవడానికి అర్హులేనంటారా? మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏంటంటే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికైతే మనం చేస్తున్నామో వాళ్ళకి మిగతా సమస్యలు కూడా ఉండొచ్చు ఆ కంటిలో. అంటే శుక్లాలు ఉండొచ్చు, నరాల ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే శుక్లం ఆపరేషన్ చేసి లెన్స్ పెట్టకుండా ఉంటాం. సో వీళ్ళకి కంబైన్డ్ ప్రొసీజర్ అంటాం. అంటే నల్లగుడ్డు మార్పిడితో పాటు శుక్లాలు తీసేయటం, లెన్స్ పెట్టడం ట్రిపుల్ ప్రొసీజర్ అంటాము. అలా చేయొచ్చు, లేదంటే శుక్లాలు ఈ నల్లగుడ్డు మార్పిడితో పాటు సెకండరీ ఐవైల్ పెట్టడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇది ఒకేసారి జరగటం అట్ ఏ టైం జరగచ్చు, లేదంటే సీక్వెన్షియల్ అంటే నల్లగుడ్డు మార్పిడి చేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం చూసుకొని దాన్ని కరెక్ట్ చేయటం అలా కూడా చేయొచ్చు. ఇంకో మీరు రెండో అడిగిన రెండు క్వశ్చన్ ఏంటంటే వారికి అద్దాలు అవసరం వస్తుంది అంటే నల్లగుడ్డు మార్పిడి తర్వాత కూడా ఏమైనా పవర్ ఉంటుంది, కొంచెం అస్టిగ్మాటిజం లాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని అద్దాలతో మనం ట్రీట్ చేసినప్పుడు వారి చూపు అనేది ఇంకా మెరుగవుతుంది. ఓకే. అలాగే సార్ ఒకసారి నేత్రదానం చేసిన తర్వాత ఎంతమందికి చూపు తెప్పించవచ్చు అంటారు? ఎస్ అండి. ఇంతకు ముందు చూసినట్లయితే అండి ఒక కన్ను దానం చేసిన వారి ఒక కన్ను నుండి ఒకరికి మాత్రమే చూపు ప్రసాదించవచ్చు అనేది ఇంతకుముందు ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే సేమ్ మనకి కార్నియా నల్లగుడ్డులో వచ్చే అడ్వాన్సెస్ ఎలా ఉందంటే నల్లగుడ్డు థిక్నెస్ మందం ఇంత ఉన్నప్పుడు దాంట్లో ఫ్రంట్ పోర్షన్, బ్యాక్ పోర్షన్ ఇలా రెండు భాగాలుగా చేసినప్పుడు ఫ్రంట్ పోర్షన్ ఎవరికి అవసరం ఉందో ఫ్రంట్ పోర్షన్ వాళ్ళకి ఇవ్వటం, బ్యాక్ పోర్షన్ అనేది ఎండోతిలియం ఉండేది ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వటం ద్వారా ఒక మనిషి నుండి దానం ఇచ్చినప్పుడు నలుగురికి మనము ఈ చూపు ప్రసాదించే అవకాశం ఈ మోడర్న్ యుగంలో ఉందండి. ఓకే. అలాగే ఈ కంటి మార్పిడికి ఎంత వరకు ఖర్చు అవుతుంది సార్, లేదంటే ఇది ఉచితమేనా? ఎస్ అండి. ఇప్పుడు మనకి గవర్నమెంట్ సహకారము చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీలో దీన్ని ఇంక్లూడ్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఈ ఆరోగ్యశ్రీలో అనేది కంటి నల్లగుడ్డు మార్పిడి అనేది ఉచితంగా జరుగుతూ ఉంటుంది. అలాగా కాకుండా మనము ఖర్చు ఎంత అవుతుందని చూసుకుంటే కనీసం 25,000 నుంచి మొదలవుతుందండి. ఇంకా కార్పొరేట్లో పోతే ఇంకా చాలా హై ఉంటుంది, బట్ 25,000లో చేయొచ్చు అండి. బట్ ఫ్రీగా కూడా మనం ఆరోగ్యశ్రీలో జరుగుతూ ఉన్నాయి. ఓకే. అలాగే ఈ నేత్రదానం అనేది ఏ మతం వారైనా చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. ఏ మతానికి సంబంధం లేని నేత్ర దానాలకు అసలు. కానీ ఈరోజు మన రీసెంట్ గా పేపర్ చూసినట్లయితే దానిలో కూడా చూపించున్నారు ఒక ఒక ముస్లిం వారు, వారు ఎంతో ఆలోచించి వారు మీ మిగతావన్నీ మతంలో చాలా ఉన్నా కానీ వాళ్ళ మనస్సుతో వాళ్ళు ఆలోచించారు,
ఆ మార్పులు వాళ్ళు దానం చేయటము వాటిని మన హాస్పిటల్ వారే సేకరించడం కూడా జరిగింది. సో ఖచ్చితంగా దానికి అవసరం ఉన్న వాళ్ళతో మనం వెంటనే ఇవన్నీ కూడా చేయొచ్చండి. ఓకే సార్, కుమార్ గారు లైన్ లో ఉన్నారు, తీసుకుందాం. కుమార్ గారు నమస్తే అండి. హలో హలో కుమార్ గారు నమస్తే. నమస్తే అండి డాక్టర్ గారికి. చెప్పండి చెప్పండి, మాట్లాడండి డాక్టర్ గారు. చనిపోయిన వారు కంటి దానం చేయవచ్చా? ఏంటండి? కుమార్ గారు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే గ్లకోమా ఉన్న వాళ్ళు నేత్రదానం చేయవచ్చా అంటే, గ్లకోమా అనేది అవునండి, చనిపోయిన తర్వాత గ్లకోమా అనేది నరాలకు సంబంధించింది, కానీ నల్లగుడ్డు క్లియర్ గా ఉండే ఛాన్సెస్ ఉంటాయండి గ్లకోమాలో. కాబట్టి గ్లకోమా ఉన్నా గానీ నేత్రదానం చేయొచ్చండి, దానికి దీనికి సంబంధం లేదండి. సార్, అలాగే ఈ నేత్రదానం చేయాలంటే ప్లెజ్ ఫామ్ అనేది ఖచ్చితంగా చేయాలా? ఈ ప్లెజ్ ఫామ్ అనేది అవగాహనలో భాగంగానే పెట్టిందే, కానీ ఇది కంపల్సరీగా ఖచ్చితంగా చేయాలని అయితే లేదండి. సో ఈ ప్లెజ్ ఫామ్ వాళ్ళు ఫిల్ చేయకపోయినా కానీ ఎవరైతే మరణించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు కానీ స్నేహితులు కానీ దానం చేయాలని ఆలోచన వచ్చిందో వారు ఇందాక నేను చెప్పినట్లే డైరెక్ట్గా మన హాస్పిటల్కి సంప్రదించడం చేస్తుంది, సంప్రదించడం కానీ లేదంటే ఈ మోటివేటర్స్ ఎవరైతే దీన్ని అవగాహన ఆల్రెడీ కలుపుతూ సంస్థలు వివిధ రకాల సంస్థలు ముందుకొస్తున్నాయో వారి ద్వారా కూడా మీరు ఈ నేత్రదానం అనేది చేయవచ్చండి. ఓకే, అలాగే నేత్రదానం చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నేత్రదానం చేయాలనుకున్న వారు మాకు కాల్ వచ్చిన వెంటనే మేమేం చేస్తామంటే ఫస్ట్ వాళ్ళ అడ్రస్లన్నీ కరెక్ట్గా తెలుసుకున్న తర్వాత అక్కడికి వెంటనే బయలుదేరటం, టీం బయలుదేరటం అయితే జరుగుతుంది, డాక్టర్ కానీ సిబ్బంది కానీ. ఈ లోపల ఇందాక నేను చెప్పినట్లుగా ఆ నల్లగుడ్డ అనేది డ్రై అవ్వకుండా ఉండటానికి పైన ఆ దాతల బాడీ పైన ఉండే ఫ్యాన్ ఆఫ్ చేయమని చెప్పడం కానీ, వాళ్ళు మరణించిన తర్వాత కళ్ళు కొంచెం ఓపెన్లో ఉంటాయి కాబట్టి ఆ కంటి రెప్పలు మూసి ఉంచమని చెప్పటం, అలాగే దూది నీళ్ళల్లో కానీ అలా పెట్టేసి వెట్ దూది అంటే తడి ఉండే దూదిని కంటి మీద పెట్టడం వల్ల ఆ డ్రైయింగ్ ఎఫెక్ట్ అనేది తగ్గించడం చేస్తామండి. ఈ ఇది జరుగుతున్న టైంలోనే మేము అక్కడ చేరుకోవటం కానీ వెంటనే సేకరించడం కానీ టైం పడుతుంది. ఇంకొకటి ఏంటంటే వీటి వలన ఈ నేత్రదానం చేసే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఫ్యూనరల్ కానీ ఈ మిగతా కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ఆలస్యం అనేది జరగదు. సో దాని గురించి కూడా మనము ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఓకే సార్. సార్, వన్ మోర్ కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో ప్రసాద్ గారు నమస్తే అండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, ఏం చేస్తుంటారు మీరు? మేడం నేను స్కూల్ టీచర్ మేడం. అవునా, ఓకే. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే ప్రసాద్ గారు, చెప్పండి సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ చిన్న సందేహం సార్, ఇప్పుడు బ్రెయిన్ డెడ్ పేషెంట్ ఉన్నారు సార్. ఓకే అండి. ఆ బ్రెయిన్ డెడ్ పేషెంట్ కి అవయవాలు డొనేట్ చేస్తుంటారు కదా? అవునండి. అట్లాగే ఐదు డొనేట్ చేయించాలి చిన్న సందేహం సార్. ఖచ్చితంగా అండి. ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయినప్పుడు ఏమవుతుందంటే అండి, ఇందాక నేను చెప్పినట్లుగా ఆ కంటి రెప్పలు అనేది ఇంకా ఓపెన్లో ఉండిపోతాయండి. అలాంటి వారిలో ఈ ఎక్స్పోజర్ కెరటైటిస్ అనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీలైనంత త్వరగా కంటి రెప్పలు మూసి ఉంచడం కానీ, మిగతా వారు ఈ ఆర్గాన్ డొనేషన్ మిగతా వాళ్ళు చేసే ముందు కూడా ఈ ఐ డొనేషన్ అనేది త్వరగా అయిపోతుంది. ఎందుకంటే మనము ఈ ఐ డొనేషన్ అనేది మనం ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోయి మిగతావి జరిగినంతగా అంతసేపు మనం చేయాల్సిన అవసరం లేదు, అంత సమయం కూడా పట్టదు కాబట్టి ముందుగా కూడా నేత్ర దానం అనేది ఆ కలెక్షన్ అనేది చేయొచ్చండి. మీరు అడిగిన మరో ప్రశ్న ఏందండి? వారికి కూడా సేమ్ టైం అదేనండి, 6 గంటల నుంచి 8 గంటల లోపల చేయటం జరుగుతుంది. మోస్ట్లీ ఈ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ అందరూ ఎక్కువగా వెంటిలేటర్ మీద ఉండటం కానీ హాస్పిటల్ ఐసీయూలో కానీ హాస్పిటల్లోనే జరుగుతూ ఉంటాయి కాబట్టి మనము ఈ నేత్రదానం అనేది హాస్పిటల్ రిట్రీవల్ ప్రోగ్రామ్ ద్వారా హాస్పిటల్కి వచ్చి కూడా చేయొచ్చండి. వారు ఇంట్లో ఉన్నప్పుడే కాకుండా హాస్పిటల్కి వచ్చి కూడా మనము ఈ నేత్రాలు సేకరించడం అనేది చేయవచ్చు. అంటే పర్లేదు, చెప్పండి. అంటే ఏమి కాంటాక్ట్ అవ్వాలి ఇప్పుడు సపోజ్ బ్రెయిన్ పేషెంట్ ఇట్లా ఐ డొనేట్ చేయాలంటే సమయానికి ఏమి కాంటాక్ట్ అవ్వాలనేది? ఓకే అండి, దీనికి మీరు మీకు మామూలుగా మీకు ఆ టైంకి మీకు మోటివేటర్స్ కానీ ఇంకెవరు కానీ మీకు లేని పక్షంలో మీరు డైరెక్ట్గా మోడర్న్ హాస్పిటల్కి కాల్ చేయవచ్చండి.
ఒకటి నంబర్స్ మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు 0861-232-4868 లేదంటే మా నంబర్స్ కూడా డిస్ప్లే చేస్తుంటారు నా ఫోన్ నంబర్ కాంటాక్ట్ నంబర్ మాకు డైరెక్ట్గా కూడా మీరు కాల్ చేయొచ్చండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి రైట్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి ఓకే సో మీరు ఐ డొనేట్ ఇప్పుడు ప్రసాద్ గారు అడిగినట్టు సో ఐ డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు మోడర్న్ ఐ హాస్పిటల్ కి 0861-232-4868 ఈ నెంబర్ కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అనేది కనుక్కోవచ్చు అండ్ ఈ నెంబర్ మేము డిస్ప్లే మీద కూడా ఇస్తూ ఉంటాం ఓకే సార్ అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు చిన్నపిల్లలకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నవాళ్ళ నుంచి నేత్రదానం తీసుకున్నట్లయితే అవి మళ్ళీ చిన్నవాళ్ళకే మనము అమర్చాలా లేదంటే ఏ వయసు వారైనా తీసుకోవచ్చు అంటారా మంచి ప్రశ్న అండి ఇప్పుడు చిన్నవారి నుంచి తీసుకున్న నేత్రాలు చాలా చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటాయి ఎందుకంటే వారి నుంచి తీసుకున్న ఎండోథీలియల్ కౌంట్ అనేది 3000 దాకా ఉంటుంది ఓకే మనకు అవసరం అనేది కనీసం 2500 2000 ఉన్నా గాని నేత్రాలు బాగుంటాయి వారికి 3000 కన్నా పైన ఉంటుంది 3000 పై చిలుకు ఉంటుందన్నమాట సో వారి నేత్రాలు ఖచ్చితంగా ఎవరికైనా వాడొచ్చు కానీ మనకు యంగ్ పేషెంట్స్ ఉంటారు యంగ్ పేషెంట్స్ అంటే చాలా పిన్న వయసులోనే వారికి కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం ఉన్న వాళ్ళు వారికి మాత్రం ఎంత దాత ఎంత యంగ్గా ఉన్న ఉన్నట్లయితే అంత మంచిది కాబట్టి దాని పరిగణనకు తీసుకొని వాళ్ళకి ప్రయారిటీ అనేది ఎక్కువ ఇస్తుంటామండి ఓకే అలాగే సార్ ఈ నేత్రదానం ద్వారా తీసుకున్న ఆ కళ్ళను మనం ఎన్ని రోజుల వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే అండి టిష్యూ మీడియం అంటాం ఈ మీడియం లో మనము కార్నియా నల్లగుడ్డు ఏదైతే మనము మేము దాన్ని సేకరిస్తామో వాటిని దానిలో నిల్వ పెట్టేసి వాటిని 4 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ లో మెయింటైన్ చేస్తుంటామండి ఇది ఆల్మోస్ట్ 2 వీక్స్ 2 వారాల దాకా చాలా హెల్తీగా ఉంటుంది ఎందుకంటే దాంట్లో ఉండే టిష్యూ మీడియంలో ఉండే న్యూట్రియంట్స్ కానీ వాటిలో ఉండే యాంటీబయాటిక్స్ కానీ ఆ టిష్యూకి డ్యామేజ్ జరగకుండా వాటికి ఆ కణాలకంతా ఎనర్జీ ఇస్తూ వాటిని హెల్త్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఓకే సో ఒక ఇన్ కేస్ ఆ 2 వీక్స్ దాటిపోయాయి అనుకోండి అది ఎవరికన్నా అవర్చాలంటే కుదరదంటారా అంటే మేము ఇప్పుడు ఖచ్చితంగా అయితే వీటి అవసరం ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనము ఈ లిస్ట్ అయితే ఏది వేస్ట్ కాదండి ఓకే ఎప్పుడైనా కానీ ఎవరికైతే మనము చూపు ఇప్పుడు అల్సర్స్ ఉన్నారు కార్నియల్ అల్సర్స్ ఉన్నారు వాళ్ళకి కూడా కొన్నిసార్లు అవైలబిలిటీ లేదు కాబట్టి వారిని మేము వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాల్సిన అవసరం ఉంది ఓకే కాబట్టి ఏవి కూడా వేస్ట్ అవ్వవు వేస్ట్ అవ్వవు ఓకే సార్ వన్ మోర్ కాలర్ ఉన్నారు మమత గారు మమత గారు నమస్తే అండి హలో మమత గారు హలో మమత గారు మీరు పూర్తిగా టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి మ్యూట్ చేసి డాక్టర్ గారితో మీ సందేహం ఏంటో అడగండి ఓకే అండి హలో చెప్పండి మేడం నాకు ఒక చిన్న డౌట్ మేడం ఇప్పుడు కార్నియా ఫస్ట్ టైం డొనేట్ చేసేస్తారు కదా అది వాళ్ళు కార్నియా సర్జరీ చేసుకుంటారు చెప్పండి మేడం చెప్పండి మమత గారు చెప్పండి కార్నియా సర్జరీ చేయించుకుంటారు వాళ్ళకి విజన్ బాగా పూర్తిగా వస్తుంది ఓకే వాళ్ళు మళ్ళీ కార్నియా డొనేట్ చేయొచ్చు అనేది నా డౌట్ మేడం ఓకే చాలా మంచి క్వశ్చన్ అడిగారండి ఇప్పుడు కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన తర్వాత వారికి ఏ కారణం చేత ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది అనేది ఒకటండి జరిగిన తర్వాత కూడా వాళ్ళ కార్నియా ఎంత వరకు క్లియర్ గా మెయింటైన్ అవుతుంది అనేది సెకండ్ విషయం మూడో విషయం వారికి ఇందాక నేను చెప్పినట్లుగా ఒక కన్ను నుంచి రెండు ఇద్దరికి మనము చూపి ప్రసాదించొచ్చు అన్నాను కదా అలా చూసుకున్నప్పుడు వారి కళ్ళల్లో కొంచెము సైజ్ అనేది మెయింటైన్ చేస్తామండి 7 మిల్లీమీటర్స్ 8 మిల్లీమీటర్స్ అట్లా ఆ రకంగా తీసుకున్నట్లయితే ఆ సైజు కూడా దాన్ని బట్టి తీసుకోవటం జరుగుతుంది సో అలా చేయకూడదని లేదండి వాళ్ళల్లో పరీక్షించుకొని ఎవరికి ఎలాంటివి ఉపయోగించవచ్చో అలాంటివి వాడతామండి సో అవి మీరు అడిగిన ప్రశ్నకి ఒకే సమాధానం ఎస్ చేయొచ్చు ఓకే థాంక్యూ సార్ రైట్ మమత గారు థాంక్యూ ఓకే ఎస్ ఓకే అలాగే సార్ ఇప్పుడు ఐ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు ఐ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు దీనికోసం అన్నట్లుగా స్పెషల్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి అందరూ ఎలా అయితే వారి కంటిలో మనము న్యాచురల్ గానే ఏమైనా డస్ట్ పడుతున్నా కానీ మనం కంటి రెప్పలను ఎలా అయితే ఆపేస్తామో సో దీనికోసం అన్నట్టు మనం స్పెషల్గా చేయాల్సిన అవసరం ఏమీ లేదు మనము మరణించిన తర్వాత ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ రాకుండానికి కొంచెం వీలైనప్పుడు యాంటీబయాటిక్ డ్రాప్స్ అనేది వేయమని చెప్తాం కానీ అది ఎవరైతే ఎవరైనా
వాళ్ళ ఆధ్వర్యంలో జరిగితే దాని గురించి తెలిసిన వాళ్ళ ఆధ్వర్యంలో జరిగితే మంచిది, కానీ ఏదో ఒక మందులు వేయటం కన్నా వేయకపోవటం కొంచెం బెటర్. బట్ దాని గురించి తెలిసిన వాళ్ళు దాన్ని చూసుకోవటం మంచిది, అంటే మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు చేయటం మంచిది. ఓకే, అలాగే ఐ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ముందుగా ఫార్మ్స్ ఏమన్నా ఫిల్అప్ చేయడం లేదంటే ముందుగా రిజిస్టర్ చేసుకోవడం ఇలాంటివి ఏమన్నా ఉంటాయా? ఓకే, ఇప్పుడు ఎవరికైతే ఐ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమో అంటే పేషెంట్ ఎవరైతే ఉన్నారో వారు మా దగ్గరికి చెకప్ వచ్చినప్పుడండి వారికి ఫస్ట్ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళకి ఏంది ట్రీట్మెంట్, సర్జికల్గా వాళ్ళకి కార్నియా అవసరం ఉంది అన్నప్పుడు ఫస్ట్ వారు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఎంత సివియర్ అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంటారు. వాళ్ళని మేము వెయిటింగ్ లిస్ట్లో పెట్టడం జరుగుతుందండి, ఎందుకంటే చాలామందికి అవసరం ఉంది కాబట్టి ముందు వచ్చిన వారికి మేము ఎప్పుడూ కూడా ఈ ప్రయారిటీ అనేది ఇస్తూ ఉంటాము. సో వారికి వెయిటింగ్ లిస్ట్లో పెట్టడము, ఇలా అవైలబిలిటీ వచ్చినప్పుడు వెంటనే ఎప్పటికప్పుడు అవైలబిలిటీ ఉన్న వాళ్ళని లిస్ట్ ప్రకారం మేము కంప్లీట్ చేసుకుంటూ ఇలా అందరికీ వీలైనంత త్వరగా వాళ్ళకి నల్లగొడ్డలు సమకూర్చేటట్టు చూస్తూ ఉంటాం. ఓకే, అలాగే సక్సెస్ రేట్ అనేది ఎంత ఉందంటారు? సక్సెస్ రేట్ అండి, ఇప్పుడు మిగతా అవయదానాలు కానీ మిగతా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్తో పోలిస్తే కార్నియా సక్సెస్ రేట్ చాలా ఉందండి. లైక్ ఇంతకుముందు ఒక 30-40 ఉన్నా ఇప్పుడు 50% పైన ఉంది. కొన్ని రకాల సర్జరీలు చూసుకున్నప్పుడైతే అప్ టు 90% వరకు కూడా ఈ కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్తో సక్సెస్ రేట్ అనేది ఉందండి. ఓకే, అలాగే సార్ ఇప్పుడు శుక్లాల ఆపరేషన్ జరిగిన వాళ్ళు మళ్ళీ రెండోసారి అంటే చేయించుకోవాలని అంటే ఎలా అంటారు? ఓకే, శుక్లాల ఆపరేషన్ ఎప్పుడో చాలా సంవత్సరాల తర్వాత జరిగిపోయి లెన్స్ కంట్లో ఉండి దాని తర్వాత నల్లగుడ్డులో ప్రాబ్లం వచ్చి సర్జరీ అవసరం వచ్చింది అనుకున్నప్పుడు కూడా ఈ నల్లగుడ్డు మార్పిడి అనేది చేయొచ్చండి. ఎందుకంటే ఇందాక నేను అన్నట్లుగా నల్లగుడ్డు మార్పిడి కొంతమందికి కంబైన్ ప్రొసీజర్ ఆర్ ట్రిపుల్ ప్రొసీజర్ అంటాము. సో వాళ్ళకి నల్లగుడ్డుతో పాటు శుక్లాల ఆపరేషన్ చేయటము, లెన్స్ పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు ఆల్రెడీ శుక్లాల ఆపరేషన్ జరిగిపోయినా కానీ వారికి ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మనము నల్లగుడ్డు ఆపరేషన్ చేయవచ్చు. చేయొచ్చు, అలాగే లేజర్ ట్రీట్మెంట్లో వీటిల్లో లెన్స్ అనేది అమరుస్తుంటారు కదా పేషెంట్కి, సో అప్పుడు వాళ్ళు డొనేట్ చేయాలి అని అంటే అవి పనికొస్తాయంటారా? అంటే లెన్స్ తీసేసి ఓన్లీ ఆ కార్నియా వరకే తీసుకుంటారా? మీరు డోనర్స్ గురించి చెప్తున్నారు, దాతలు నుంచి మేము స్వీకరించేది ఓన్లీ నల్లగుడ్డు మాత్రమే అండి. వారికి ఇంతకుముందు అమర్చిన వేటిని కూడా మనము తీయటం అనేది జరగదు. ఓన్లీ నల్లగుడ్డు టిష్యూని ఒకటే తీస్తాం, తప్పితే ఆల్రెడీ వాళ్ళలో లెన్స్ అమర్చి ఉంటే దాన్ని మేము డిస్టర్బ్ చేయమండి. ఓకే, సో ఆ ప్రాబ్లం అయితే ఏముండదు, ఇబ్బంది ఉండదు. ఓకే, సో ప్రస్తుతానికి ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే జనరేషన్ కి చాలా మందికి చిన్న వయసులోనే ఈ ఐసైట్ అనేది పెరిగిపోతూ ఉంది కదా, ఈ లేజర్ ట్రీట్మెంట్స్ కి వాటికి ఏ వయసు నుంచి అర్హులు అంటారు ట్రీట్మెంట్స్? లేజర్ ట్రీట్మెంట్ ఎవరికి అవసరము అంటే చాలా మందికి అద్దాలతో అవసరమైతే ఉంది. అద్దాలు పెట్టుకోకుండా ఉండడానికి లేజర్ ట్రీట్మెంట్ అనేది ఒక ఆప్షన్ ఉందండి. సో దీనికి మేము పరిగణలోకి తీసుకునేది ఒకటి, వాళ్ళ వయసు చూసుకుంటాము, 21 సంవత్సరాలు నిండాలి అన్నట్టు వారికి ఇంకా అద్దాలు పవర్ పెరగకుండా కాన్స్టెంట్గా ఉండేటట్టు చూసుకుంటాము. తర్వాత కార్నియల్ టోపోగ్రఫీ అంటాము, కార్నియాకి సంబంధించిన స్కాన్లు అన్నీ చేయటం. సో దానిలో ఆ కార్నియా షేప్ ఎలా ఉంది, థిక్నెస్ ఎలా ఉంది, ఏమైనా అబ్నార్మాలిటీస్ ఆ కార్నియాలో ఉన్నాయా, ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత వాళ్ళు లాసిక్ చేయించుకోవచ్చా లేదా అనేది చెప్తామండి. రైట్ సార్, వన్ మోర్ కాలర్ ఉన్నారు, తీసుకుందాం. వేణు గారు బుచ్చి నుంచి నమస్తే అండి. వేణు గారు నమస్తే. సో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ వేణు గారు, చెప్పండి. సార్ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఒక నల్లగుడ్డుని మనం ఇద్దరికి వాడొచ్చు అన్నారు కదా సార్? అవునండి. ఇప్పుడు మిగిలి ఉన్న లేయర్ని అదే రోజు వాడొచ్చా, లేదా దాన్ని ప్రిజర్వ్ చేసుకొని మళ్ళీ వాడొచ్చా సార్? ఓకే, మీకు కొంచెం బాగా మెడికల్ నాలెడ్జ్ ఉందండి. సో ఇప్పుడు ఏంది అంటే ఇందాక నేను చెప్పినట్టు టిష్యూ అనేది లేయర్స్గా విభజించి ఎవరికి అవసరమో అది వాడతామండి. సో ఖచ్చితంగా ఎవరికైతే మనము లేయర్స్గా మనము తీస్తామో ఆ మిగతా టిష్యూ మిగతా ఇంకొక పేషెంట్ ఆ రెసిపియంట్ అంటాము వారు వచ్చేంత వరకు దాన్ని నిల్వ ఉంచాలి, వాటికి న్యూట్రిషన్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వాటిని ఆ టిష్యూ మీడియంలోనే ఉంచుతామండి. సార్ అలాగే ఇప్పుడు మోడ్రన్ ఐ హాస్పిటల్ ద్వారా ఇప్పటిదాకా ఎంతమంది డోనట్స్ అనేది మీ ముందుకు వచ్చారు, అలాగే ఎంతమందికి మీరు ఐ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అనేది నిర్వహించున్నారు? ఓకే మేడం, ఇప్పుడు చూసినట్లయితే అండి 2006 నుంచి మోడర్న్ ఐ హాస్పిటల్
పక్క జిల్లాల అన్నిటి నుంచి కూడా దాతల నుంచి నేతలు సేకరించడం, వాటిని అవసరమైనంత వరకు హాస్పిటల్లోనే ఆపరేషన్ చేయటం, పేషెంట్లు కానీ అందుబాటులో లేనప్పుడు కానీ అవి వేస్ట్ కాకుండా ఉండడానికి అన్నట్టు మిగతా ఇన్స్టిట్యూట్స్కి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. సో ఈ రకంగా 1896 దాతల నుంచి సుమారు 3700 ఐస్ నేత్రాలు అనేది సేకరించడం జరిగిందండి. కరోనా పీరియడ్ కోవిడ్ టైంలో ఒక 3 సంవత్సరాలు ఈ సేవలు అనేవి చాలా రెగ్యులేషన్స్ వల్ల ఆగిపోయినాయి. మళ్ళీ మనము నెల్లూరులో మే నుంచి ఈ సేవలు అనేది మళ్ళీ స్టార్ట్ చేసామండి, కొనసాగించాము. మనం ఇప్పటికీ కూడా ఇది కోవిడ్ టైం మళ్ళీ మనం స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ 28 నేత్రాలు అనేది సేకరించడం జరిగిందండి. ఓకే, అలాగే మోడర్న్ ఐ హాస్పిటల్ ద్వారా ఈ డోనర్స్ కావచ్చు, రిసిపెంట్స్ కావచ్చు, సక్సెస్ రేట్ ఎంత ఉందంటారు? ఓకే, మనము ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వాళ్ళు డోనర్స్ అంటాము. పేషెంట్ ఎవరైతే ఈ నేత్రాలను స్వీకరించి వారికి ఆపరేషన్ చేస్తున్నామో వాళ్ళని రెసిపియంట్ అంటాము. సో ఈ విధంగా డోనార్ నుంచి మనము రెసిపియంట్, ఎవరికైతే పేషెంట్కి మనము ఈ టిష్యూ అమరుస్తున్నామో, ఈ సక్సెస్ రేటు 50% కన్నా పైన ఉందండి. ఇంకా చూసుకున్నట్లయితే కొన్ని రకాల సర్జరీస్లో 90% వరకు సక్సెస్ రేట్ ఉందండి. సో ఈ 10% కూడా ప్రాబ్లం కాకుండా ఉండడానికి అన్నట్టే ఆపరేషన్ తర్వాత చాలామందికి ఏమవుతుందంటే వారికి అప్పటిదాకా వారు అంధత్వంతో బాధపడుతూ ఒక్కసారిగా వారికి రిలీఫ్ వచ్చిన తర్వాత కొంచెం ఏమైనా మందులు వాడటం అశ్రద్ధ చేసినా, ఫాలో అప్ డాక్టర్ దగ్గర చెకప్కి సరిగ్గా రాకపోయినా, ఈ టైంలో రిజెక్షన్ అనే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టే ఆపరేషన్ తర్వాత తరచుగా చెప్పిన టైంకి డేట్కి చెకప్కి రావాలని చెప్తూ ఉంటాము. సో అలా చేసినప్పుడైతే ఈ సక్సెస్ రేట్ని 90-100% తీసుకురావటం, ఒక సంవత్సరం కాదు 10 ఇయర్స్ కాదు, వాళ్ళ లైఫ్ లాంగ్ కూడా ఆ ప్రాబ్లం మళ్ళీ రాకుండా ఆ సక్సెస్ని మెయింటైన్ చేయడం జరుగుతుందండి. ఓకే సార్, వన్ మోర్ కాలర్ ఉన్నారు. ఓకే, హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. గణేష్ గారు నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి. సార్ నమస్తే. సార్ నమస్తే గణేష్ గారు, చెప్పండి సార్. సార్ నాకు ఒక కంటిలో పొర వస్తుంది సార్, అదేవిధంగా రెండో కంటి మీద కూడా అలాగే కన్న పెరుగుతుంది, దాన్ని సర్ఫర్ సైజ్ అంటారు అనుకుంటాను. ఓకే అండి, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నల్లగుడ్డు పైన వచ్చే పొరని మేము టెరిజమ్ అని అంటామండి. ఇది ముక్కు పక్క నుంచి రావచ్చు, అటుపక్క ఆపోజిట్ సైడ్ నుంచి రావచ్చు, టెరిజమ్ అనే పొర. మామూలుగా మీరు ఏం పని చేస్తుంటారు సార్? ఇప్పుడు నేను స్కూల్ టీచర్ని సార్. ఓకే ఓకే. సో ఈ నల్లగుడ్డు పైన వచ్చే పొర టెరిజమ్ అంటాము. ఇది సాధారణంగానే కనిపించే ప్రాబ్లమేనండి, కానీ ఇది అడ్వాన్స్ కాకముందే వాటి ఆపరేషన్ చేయటం అనేది మంచిదండి. దాన్ని గ్రేడింగ్ చేస్తాము 1, 2, 3 అలాగా. ఆ గ్రేడ్ 3 వచ్చేసరికి ఏమవుతుందంటే కన్ను పాప మధ్య వరకు, అంటే చూపుకి ఇబ్బంది కలిగించేటట్టు ఉంటుంది. సో ఆ స్టేజ్ వరకు పోకుండా మేము పరీక్ష చేసి వీలైన త్వరగా ఆ టెరిజమ్ ఆపరేషన్ చేయటం అనేది మంచిదండి. అంటే మీరు చెప్పింది ఆపరేషన్ అంటే రీసెర్చ్ స్టడీస్ అయితే పోతున్నాయండి, మందులతో ఈ ప్రోగ్రెషన్ అనేది ఆపడానికి ట్రై చేస్తున్నారు. తప్పితే వాటిని కరిగించడానికి అవి మొత్తం లేకుండా నార్మల్గా చేయడానికైతే మందులు లేవండి. మంచి ప్రశ్న అండి. ఇప్పుడు జరిగిన ఉన్న పద్ధతుల్లో మోస్ట్ అడ్వాన్స్ అనమాట టెరిజమ్ ఎక్సిషన్ విత్ కంజంక్టివల్ ఆటోగ్రాఫ్టింగ్ అంటాము, విత్ గ్లూ. అంటే ఈవెన్ కుట్లు కూడా లేకుండా ఈ గ్రాఫ్టింగ్ ప్రొసీజర్ చేస్తాము. గ్రాఫ్టింగ్ అంటే అవి మళ్ళీ రాకుండా చేసేది. ఈ పద్ధతిలో 80-90% రికరెన్స్ ఛాన్సెస్ ఉండవండి, అంటే మళ్ళీ రాదు. ఒక 10% ఛాన్సెస్ కూడా వారి వారి ఆక్యుపేషన్ బట్టి అది కూడా తగ్గుతూ ఉంటుందండి. ఓకే సార్, ఇప్పుడు ఈ టెరిజమ్ అనే ఈ కండ పెరగటం నల్లగుడ్డు పైన, వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయంటే వారి కంట్లో ఇరిటేషన్, గరగర రావటం, ఎరుపు రావటం, నీరు కారటం, మరీ ఎక్కువ అవుతా ఉంటే చూపు మసకబడటం, ఇలా డిస్కంఫర్ట్స్ చాలా ఉంటాయండి. వీటికి ప్రస్తుతానికి అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు మేము లూబ్రికెంట్స్, చుక్కల మందు లాంటివి ఇస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి ఎరుపు మరీ ఎక్కువైతే కొన్ని రకాల పవర్ఫుల్ మందులు కూడా పెట్టాల్సి వస్తూ ఉంటుంది. కానీ ఇది తగ్గాలంటే పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం సర్జరీ చేయటమే అండి. ఆపరేషన్ చేసి దాన్ని తీసేయటం ఒక్కటే పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది, తప్పితే మిగతా వంట తాత్కాలిక ఉపశమనం ఒక్కటే ఇస్తుందండి. ఓకే, సర్జరీ అనేది 15 నిమిషాల లోపల అయిపోతుందండి. చాలా తక్కువసేపు జరిగే సర్జరీ,
పది నుంచి 15 నిమిషాల్లో సర్జరీ అయిపోతుంది. దాని తర్వాత రెస్ట్ అనేది ఒక వారం నుంచి 10 రోజుల వరకు తీసుకుంటే చాలండి. నేను బైక్ లో వెళ్ళాల్సి ఉంటుంది సార్, అలాగే ఇబ్బంది ఏమి లేదు. 10 డేస్ తర్వాత వెళ్ళచ్చా? 10 డేస్ తర్వాత మీరు ప్రయాణం చేయాలనుకున్నా కానీ ప్రొటెక్షన్ గ్లాసెస్ ఒకటి వాడాలండి. ఇన్ఫెక్షన్ రాకుండా, దుమ్ముకి ఎక్స్పోజ్ కాకుండా మందులు వాడుకుంటూ చేసుకోవచ్చు అండి. సార్ వెంకటేశ్వర్లు గారు లైన్ లో ఉన్నారు, తీసుకుందాం. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. హలో. సార్ నమస్తే అండి. సో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య ఏంటో. సార్ డాక్టర్ గారు నమస్తే. సార్ నమస్తే వెంకటేశ్వర్ గారు, చెప్పండి సార్. సార్ మాకు ఏం లేదుగా, ఒకరిగా కంటికి చిహ్నం వచ్చింది సార్. సరే అండి, ఆపరేషన్ చేసుకోండి సార్. ఓకే. అది గ్లాస్ ఫారిన్ గ్లాస్ చేసుకుంటే మంచిదా, ఇండియన్ గ్లాస్? అది లంగ్స్ సార్. ఓకే అండి. ఇప్పుడు మన దగ్గర చేయించుకోవాలా నేను? ఓకే సార్. నాకు ఏది చేయించుకుంటే కరెక్ట్ చెప్తే నేను సార్, నేను ఒక మీరు చదువుకున్నగానే కొద్దిగా డబ్బు పడుతుంది తక్కువ. మీరు ఏం పని చేస్తుంటారు సార్? నేనేదో సార్ ప్రైవేట్ పని చేసుకుంటుంటా. ఓకే సార్. ఇప్పుడు శుక్లాల ఆపరేషన్ తర్వాత లెన్స్ పెట్టడం అయితే కంపల్సరీ అండి. ఆ లెన్స్ ఏమవుతుందంటే అండి, వారి వారి ఆక్యుపేషన్ తగ్గట్టుగా ఆపరేషన్ చేసిన తర్వాత దూరానికి అయితే ఖచ్చితంగా ఎలాంటి లెన్స్ పెట్టినా అయితే ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుందండి. కానీ దగ్గర చూపు కూడా కొంతమంది అవసరం ఉంటుందండి. కంప్యూటర్లు వాడేవారు కానీ, ఎక్కువ చదివేవారు కానీ, కొంతమంది సెల్ ఫోన్స్తోనే పనులు ఉంటాయి. ఇలాంటి వాళ్ళందరికీ మాటి మాటికి అద్దాలు పెడుతూ తీస్తూ ఇలాంటివి కష్టంగా ఉంటాయండి. సో వారికి మల్టీఫోకల్ లెన్సెస్ అంటాము. సో దూరానికి దగ్గరికి కలిపి వచ్చే లెన్సులు, కొంతమందికి వాళ్ళకి స్కాన్ తీసిన తర్వాత కూడా ఆపరేషన్ తర్వాత ఎంత అద్దం పెట్టాల్సిన అవసరం వస్తుందో అలాంటివి అంటాము. అలాంటి వాటికి టారిక్ ఐవెల్స్ అంటాము. అలాంటి స్పెషల్ లెన్సులన్నీ అందుబాటులో ఉన్నాయండి. సో మీరు చెప్పినట్టు చూసి మీ స్కాన్ ప్రకారం మీకు అంత పవర్ సేమ్ లేదు అనుకుంటే సాధారణమైన లెన్స్ ఏదైనా కానీ మీకు మ్యాచ్ అవుతుందండి. అవును సార్. కరెక్టే అండి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అండి, మనము లెన్స్ పెట్టాలంటే కంటిలో ఒక ఇన్సిషన్ అనేది ఇస్తామండి, ఒక గ్యాప్ లో నుంచి వెళ్ళాలి. సో ఆ గ్యాప్ అనేది ఎంత చిన్నది ఉంటే ఆ అవుట్కమ్ అనేది కూడా అంత బెటర్గా ఉంటుంది. సో ఇంతకుముందు చూసినట్లయితే ఒక 6 నుంచి 8 మిల్లీమీటర్ల కట్ చేసేసి లోపల లెన్స్ పెట్టడం అనేది చేస్తూ ఉంటారు. ఈసీసీఈ ఐసీసీ అనే ప్రొసీజర్స్ జరుగుతుంటాయి. క్రమేపీ ఎస్ఐసిఎస్ అంటూ ఒక 6 మిల్లీమీటర్ ఇన్సిషన్, ఆ కోత ఉంటుంది, 6 మిల్లీమీటర్ లెంత్ ఉంటుంది. ఇప్పుడు అడ్వాన్సెస్తో ఏమొస్తుందంటే 3 మిల్లీమీటర్లు, 2.8 మిల్లీమీటర్లు, 2.2 మిల్లీమీటర్ల దాకా వచ్చేసింది. సో మనకి ఆపరేషన్ చేయక ముందు 10 ఏళ్ళు 20 ఏళ్ళ ముందు ఎలా ఉందో అలానే తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో కొన్ని కొన్ని లెన్సులు ఏమవుతాయంటే వాటిని పెట్టడానికి ఆ ప్లేస్ 2.83 మిల్లీమీటర్స్ అంటే కొంచెం ఎక్కువ స్పేస్ నుంచి పెట్టడము. సో దానివల్ల ఏమైనా అస్టిగ్మాటిజం ఆపరేషన్ తర్వాత వస్తే వాటికి అద్దాలు వాడటం అలాంటివి ఉంటాయి. కాబట్టి అలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి తప్పితే మిగతావి ఇబ్బంది పడేటట్టు ఏమీ ఉండవండి. అదే సార్, ఇందకన్నట్టు ఒకటి వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ బట్టి ఉంటుంది. తర్వాత మీకున్న అస్టిగ్మాటిజం ప్రీ ఆపరేటివ్ అంటాము, అది ఎంత ఉంది, ఇలాంటివన్నీ పరిగణన తీసుకున్న తర్వాత చేసుకోవచ్చండి. ఇవన్నీ ఏమీ లేదు అనుకున్నప్పుడు మనము ఇండియన్ లెన్స్ వేసుకోవటంలో తప్పు లేదండి. ఓకే సార్. కంటిన్యూ అంటే ఒక చిన్న నలక పడినా మనకి కంటిన్యూ వస్తూ ఉంటుంది సార్. సో ఆ విధంగా మనకి నార్మల్గా అందరికీ వస్తున్నట్టే. కానీ ఎరుపు ఏమైనా ఎక్కువ అవుతున్నా, అదేనండి, ఆ ఎరుపు ఎక్కువ అవుతున్నా, ఆ ఇరిటేషన్ గరగర అనేది తగ్గకుండా ఉన్నా, పుసులు రా వస్తున్నా, ఇన్ఫెక్షన్ సైన్స్ అంటాం. ఈ ఇన్ఫెక్షన్ వచ్చే సూచనలు ఏమైనా ఉంటే మాత్రం ఆపరేషన్కి ముందే మనం ఒకసారి చెకప్ చేయించుకోవటం, డ్రాప్స్ వాడుకొని డాక్టర్ గారు చెప్పినట్టు సూచించినట్టు దాన్ని బట్టి ఆపరేషన్ ప్లాన్ చేసుకోవటం మంచిదండి. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్. ఓకే సార్. అలాగే ఇప్పుడు చాలామంది ఈ మీరు అన్నట్టు అంటే ఆ కాలర్ కూడా అడిగినట్టు ఇప్పుడు స్పెట్స్ పెట్టుకోలేని వాళ్ళు ఈ కాంటాక్ట్ లెన్సెస్ అన్నీ వాడుతుంటారు కదా, ఇది ఏ వయసు నుంచి వాడొచ్చు అంటారు?
ఓకే కాంటాక్ట్ లెన్స్ చూసుకుంటేనండి అది హ్యాండిల్ చేసేది ప్రికాషన్స్ కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి మామూలుగా ఏంటంటే పిల్లలు అద్దాలే చూసినప్పుడైతే ఎక్కడంటే అక్కడ పెట్టేయటం కానీ ఎక్కడంటే పడేయటం పగలటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది కాంటాక్ట్ లెన్స్ అనేది మనకి డైరెక్ట్గా కంటికి చాలా దగ్గరికి వచ్చే ఒక లెన్స్ అంటాము అది కంటికి కాంటాక్ట్లో ఉంటుంది కాబట్టి కాంటాక్ట్ లెన్స్ అంటుంటాము సో దీన్ని మనము ఎక్కువ గంటలు అంటే ఎవరైతే వాడుతూ ఉంటారో వాళ్ళకందరికీ బాగా అనుభవం ఏంది 6 నుంచి 8 గంటల లోపలే కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవాలి దాని తర్వాత వాటిని తీసేయాలి వాటిని క్లీన్ చేయటం అనేది ట్యాప్ వాటర్తో వీటితో చేయకూడదు వాటిని ఓన్లీ దానికోసం రికమెండెడ్ సొల్యూషన్తో మాత్రమే క్లీన్ చేయాలి సో ఇలాంటి జాగ్రత్తలన్నీ కొంత ఇలాంటి జాగ్రత్తలన్నీ ఎవరు తీసుకోగలరు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వారికి అవేర్నెస్ కానీ లేదంటే వాళ్ళకి జాగ్రత్తలన్న తెలిసిన వాళ్ళల్లో ఇలాంటి ఉపయోగించడం మంచిదండి అంతే తప్పితే దీనికి వయసు లిమిట్ లేదు మామూలుగా మేమేం చెప్తామంటే ఒక 15 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఒక 10th క్లాస్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా కాషియస్గా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారనే దాంతో అలా చెప్తూ ఉంటాము బట్ ఏ వయసు వారైనా కాంటాక్ట్ లెన్స్ వాడుకుంటూ ఉండొచ్చు కానీ దాని ప్రికాషన్స్ అయితే జాగ్రత్త ఫాలో అవుతూ ఉండాలండి ఓకే సార్ వన్ మోర్ కాలర్ ఓకే హలో 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 నమస్తే అండి మేడం నమస్తే మేడం రవి కుమార్ గారు అవును మేడం కోవంద రవి కుమార్ మేడం ఓకే ఓకే డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి మేడం మేడం షూర్ మేడం నమస్తే రవి కుమార్ సార్ చెప్పండి సార్ 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 నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ సార్ మా తాతగారు ఉన్నారు సార్ మా తాతగారు ఉన్నారు ఓకే అండి మా తాతగారు చాలా రోజుల నుంచి బెడ్ మీద ఉన్నారు సార్ ఓకే అండి ఆయన కోరిక ఏమంటే నేత్రాలు దానం చేయాలని కోరిక సార్ ఆయనకి మంచిది సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఆయన ఆయన చనిపోయిన తర్వాత ఆయన నేత్రాలు దానం చేయించలేదని చిన్న డౌట్ సార్ ఓకే సార్ ఇప్పుడు బెడ్ లో చాలా కాలం నుంచి ఉంటా ఉన్నాను అన్నారు ఏ కారణం చేత ఉన్నారండి అంటే వయసు సంబంధించిందా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి తెలిసినవి ఓకే అండి ఆయనకి ఏమైనా ఇన్ఫెక్షన్ లాంటివి ఏమైనా ఉన్నాయని చెప్పి ఏమైనా యాంటీబయాటిక్స్ లాంటివి ఇవ్వటం ఏమైనా కానీ ఉన్నాయండి ఓకే అది ఉన్నంత మాత్రాన మనకి నేత్రదానం చేయకూడదు కానీ ఇబ్బంది కానీ ఏం లేదండి సో తాతగారికి ఖచ్చితంగా నేత్రదానము చేసే అవకాశం ఉంది కానీ ఆయనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కాకుండా ఆయనకి ఇంకా మరింత కాలం జీవించి ఉండాలని కోరుకుంటున్నాము బట్ వారి కోరిక మాత్రం నెరవేర్చండి నేత్రదానం ఆయన చేయవచ్చండి ఇబ్బంది లేదండి మనం నేత్రదానం చేయాలనుకునే వాళ్ళు అద్దాలు వాడుతున్నా కానీ వాళ్ళకి షుగర్ బీపీ ఉన్నా ఇంతకుముందు క్యాట్రాక్ట్ ఆపరేషన్ జరిగి లెన్స్ పెట్టి ఉన్నా కానీ వారందరూ కూడా నేత్రదానం చేయడానికి అర్హులే కాబట్టి మీ తాతగారు కూడా నేత్రదానం చేయొచ్చండి ఇబ్బందే లేదండి ఓకే సార్ అలాగే ఇప్పుడు ఈ కార్నియా టెస్ట్లు ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యశ్రీ కింద వర్తిస్తాయంటారా అవునండి ఇప్పుడు మనకి చాలామంది పేషెంట్స్ చూసుకున్నప్పుడు ఎవరైతే అఫోర్డబుల్ కాదో చాలామందికి మనము ఈ ఆరోగ్యశ్రీలో ఈ నేత్రదానము సంబంధించిన ఈ కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ మొత్తం అంటే పెనెట్రేటింగ్ కెరటోప్లాస్టీ అంటాము మొత్తం నల్లగుడ్డు అన్ని పొరలు అమర్చేది అదేవిధంగా లెమెల్లార్ కెరటోప్లాస్టీస్ అంటాము దీనిలో కూడా యాంటీరియర్ పోస్టీరియర్ లెమెల్లార్ కెరటోప్లాస్టీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో చాలా రోజుల నుంచి చేకూర్చడం జరిగినాయి సో దీంతో కూడా ప్రజలకు మనము సేవలు అందించవచ్చండి ఉచితంగా అలా కాకపోయినా కానీ అన్ని రకాలుగా దొరుకుతూ ఉంటాయండి ఓకే సార్ అలాగే వన్ మోర్ కాలర్ ఉన్నారు లాస్ట్ కాల్ తీసుకుందాం హలో 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 నమస్తే అండి మీ పేరు హలో మీరు టీవీ వాల్యూమ్ తగ్గించేసి మీ డౌట్ ఏంటో డాక్టర్ గారిని అడగండి హలో చెప్పండి మేడం నా పేరు వెంకటరమణమ్మా చెప్పండి సార్ నమస్తే సార్ నమస్తే వెంకటరమణమ్మ గారు చెప్పండి అమ్మా సార్ కళ్ళు ఎక్కువ మంటలుగా ఉంటున్నాయి సార్ ఓకే అండి ఏం చేస్తుంటారండి నేను టీవీ లెక్చరర్ సార్ లెక్చరర్ గా ఉన్నారు ఓకే అండి కళ్ళు ఎక్కువ మంటలు ఓకే మీరు అద్దాలు గాని కాంటాక్ట్ లెన్స్ గాని అని వాడుతుంటారండి ఈ మధ్య టెస్ట్ ఇచ్చినాం సార్ అడిగితే నరాలు బలహీనంగా ఉన్నాయని చెప్పారు ఓకే అండి మీకు ఏమైనా డస్ట్ అలర్జీస్ కానీ ఏమైనా అలర్జీస్ ఉంటాయండి డస్ట్ అలర్జీస్ ఏమైనా అలర్జీల టైప్ ఉంటాయా మీకు
ఓకే. ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత అండి, ఎస్పెషల్లీ ఉన్న ప్రస్తుత సమాజంలో మనకి డ్రైనెస్ అనేది చాలా కామన్ అండి. డ్రై అయి అంటాము, అంటే కళ్ళు తడిబారిపోవటం, తేమ అనేది బాగా తగ్గిపోవటం, వాటి వల్ల డ్రైనెస్ అనేది చాలా కామన్గా ఉంటుంది. సో ఈ లక్షణంలో భాగంగానే ఈ డ్రైనెస్లో ఈ కళ్ళు మంటలు కానీ, కళ్ళు గరగర అనటం, అప్పుడప్పుడు ఎరుపు రావటం, ఇంకా సివియర్గా ఉన్నప్పుడు నీరు గారటం, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కంటి రెప్ప కొట్టి తీస్తే తప్పితే విజన్ అనేది, చూపు అనేది బెటర్గా కాకపోవటం, ఇవన్నీ వీటి లక్షణాలండి. సో ఇలాంటి వాటికి మనం ఒకసారి ఎంత సివియర్ డ్రైనెస్ ఉందో ఒకసారి పరీక్షించుకోవాలి. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది లూబ్రికెంట్స్ అంటాం, ఒక చుక్కల మందు లాంటివి తీసుకోవటం, ఇంకా అవసరమైతే ఓరల్ సప్లిమెంటేషన్, ఇవన్నీ అవసరం ఉన్నప్పుడు అవి చూసుకుంటే ఖచ్చితంగా మీ సింప్టమ్స్ అనేవి తగ్గుతాయండి. ఓకే అండి. అలవాటు లేకుండా పెట్టుకుంటే ఇబ్బందిగా ఉంటుంది, అందుకే పెట్టుకోవడం లేదు. కళ్ళు మంటలు అనేది తగ్గడం లేదు. ఓకే అండి. మామూలుగా అద్దాలు కొత్తగా తీసుకున్న తర్వాత అవి అలవాటు పడడానికి కనీసం 15 రోజులు పడతాయండి. ఈ టైంలో కొంచెం ఐ స్ట్రెయిన్ కానీ, లైట్గా తలనొప్పి కానీ అలవాటు అయ్యేదాకా ఉంటుంది, కానీ కళ్ళు మీరు అన్నట్టుగా ఇరిటేషన్ కానీ మంటలు కానీ దానితో సంబంధం లేదండి. సో అలాంటప్పుడు వాటికి చుక్కల మందులు వాడే అవసరం ఉన్నట్టు నాకు అనిపిస్తా ఉంది మీకు. సో ఒకసారి ఇంకొకసారి పరీక్ష చేయించుకుంటే మంచిదండి. మీరు వెంకటరమణమ్మ గారు, ఒకసారి మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ గారి పేరు వచ్చేసి డాక్టర్ జి విష్ణు తేజ గారు, మోడ్రన్ ఐ హాస్పిటల్స్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో నేత్రదానం గురించి మంచి అవేర్నెస్ అనేది వ్యాస్కి కల్పించారు. సో డాక్టర్ గారిని మీరు కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే మోడ్రన్ ఐ హాస్పిటల్స్ నెల్లూరు, అండ్ అలాగే నేత్రదానం గురించి మీరు ఎంక్వైరీ అనేది కావాలనుకుంటే 0861-232-4868, అలాగే 0861-230-6015, అలానే 9989-00-4715 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. ఇది వాళ్ళ హెల్త్ లైన్, మరో కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్కారం.